దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్, డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఈ ల్యాండ్ చెలుపు తెలంగాణ స్టేట్ ఖమ్మం సిటీ నుండి 15 కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి. ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం 11 ఎకరాలు ఒకటే బిట్టు. 3 బోర్లు ఉన్నాయి, కరెంటు ట్రాన్స్ఫార్మర్, ఒక్కొక్క బోరు 3 ఇంచులు వాటర్ వస్తాయి. గ్రౌండ్ వాటరు బాగా ఫుల్గా ఉంది. ఈ ల్యాండ్కి 1 కిలోమీటర్ దూరంలోనే వైరా చెరువు ఉంది. 24 గంటలు వాటర్ వస్తాయి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ పూర్తిగా చూసి, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ నమస్తే. సార్ సార్ నమస్తే. సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం జిల్లా ఏ మండలం? కొంజర్ల మండలం అండి. కోనిజర్ల మండలం. ఓకే. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? గొబ్బుగుర్తి అండి. ఏ విలేజ్ అండి? గొబ్బుగుర్తి. గొబ్బుగుర్తి విలేజ్. ఎన్ని ఎకరాలు మొత్తం? 11 ఎకరాలు. 11 ఎకరాలు. ఒక ఎకరం కాస్ట్? 30 అండి. ఒక ఎకరం కాస్ట్ 30 లక్షలు. ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు ఉన్నాయండి. ఎన్ని బోర్లు ఉన్నాయి? 3 బోర్లు. 3 బోర్లు. కరెంట్ ఉందా? ఈ నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా? ఫుల్ బ్లాకా లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏమైనా ప్రాజెక్టులు, కాలువలు ఏమైనా ఉన్నాయా ఏమైనా దగ్గరలో? వైరా చెరువు కాలువ ఉందండి. ఏం చెరువు సార్? వైరా చెరువు. ఎంత దూరం ఉంటుంది వైరా చెరువుకి ల్యాండ్కి? వైరా చెరువుకి ల్యాండ్కి 1 కిలోమీటర్. అంతేనా? ఇప్పుడు ఆ చెరువులో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి సార్? ఎప్పుడు ఉంటుందండి. అయితే ఇప్పుడు మామూలుగా దీంట్లో బోర్లు ఉన్నాయి కాబట్టి అసలు నీళ్ళకి ఇబ్బంది లేదు కదా? దీంట్లో ఆల్రెడీ బోర్ 3 బోర్లు ఉన్నాయి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ లేదండి. ఫెన్సింగ్ లేదు. ఇప్పుడు ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు ఇది? 40 అడుగులండి. 40 అడుగుల రోడ్డు ఉందా? ఓకే. విలేజ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్. విలేజ్ నుండి ఈ ల్యాండ్కి 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ల్యాండ్ లో ఏం పంటలు వేస్తున్నారు సార్? వరి పండుతండి. ఓన్లీ వరేనా లేకపోతే మిగతా పండ్లు కూడా వేసుకోవచ్చా? ఏదైనా వేసుకోవచ్చు అండి. పంట బామాయిలు కానీ, బొబ్బాయి తోట కానీ వేసుకోవచ్చు. మరి వరి పండిస్తున్నారు కదా, వరికి పండే నీళ్లు ఉన్నాయి ఇక్కడ దీంట్లో? ఉన్నాయండి. వరికి పండే నీళ్లు ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ 11 ఎకరాలు వరి నాటిండ్రా? వరి నాటండి. ఈ 11 ఎకరాల్లో 2 ఎకరాలు మెట్ట అండి. దీంట్లో 2 ఎకరాలు మెట్ట ఉంది. 9 ఎకరాలు వరిమాగాడి. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాల్ అవుతాయి వడ్లు? ఎకరానికి 40-45 అయితే అండి. 40-45 క్వింటాల్ అవుతాయి.
ఇప్పుడు సపోజ్ నేను తీసుకొని మన కౌలుకి ఇస్తే ఎంత ఇస్తారు సంవత్సరానికి? 11 ఎకరాలకి ఎకరానికి వచ్చేసరికి 12% లెక్క వేసుకుంటే ఇంటూ 15 లెక్క కొట్టుకోండి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది సార్. అంటే మన గొడ్డు లెక్క ఇస్తారు, డబ్బులు లెక్క ఇయ్యరు? లేదు. ఓకే, డబ్బులు లెక్క ఏమన్నా డబ్బులు ఇస్తారు, వడ్లు ఏమన్నా వడ్లు ఇస్తారు, మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారు, ఎలా కావాలంటే అలా. ఓకే సార్, ఇప్పుడు ఖమ్మం జిల్లాకి ఈ ఖమ్మం సిటీకి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? ఖమ్మానికి ల్యాండ్కి వచ్చేసరికి 15 కిలోమీటర్లు అండి. ఇప్పుడు ఖమ్మానికి 15 కిలోమీటర్ అండి ల్యాండ్ అంతేనా? ఓకే, హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హైదరాబాద్కి జాంపుగా కొంచెం అడేటుగా చెప్పండి, కరెక్ట్గా చెప్పాను కానీ. మళ్ళీ హైదరాబాద్ ఖమ్మా నుంచి ల్యాండ్ ఎక్కడ నుంచి అండి? ల్యాండ్ కాంచి, గొప్పగుట్టు కాంచి. అవునవును, గొప్పగుట్టు కాంచి హైదరాబాద్కి వచ్చేసరికి 250 పడుతుంది అండి. 250 కిలోమీటర్ అంతే. అంటే ఖమ్మం నుంచి మటుకు 15 కిలోమీటర్లు ఇలాంటి కాడికి దగ్గర, జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరే. ఓకే, 1 ఎకరం 30 లక్షలు చెప్తున్నారు. 30 లక్షలు వీళ్ళు ల్యాండ్ కొన్నారా పిత్రాజిత్తమా? ఈ ల్యాండ్ ఇల్లు పిత్రాజిత్తం ల్యాండ్ ఎంత ఇల్లు? ఓకే, 11 ఎకరాలు, 1 ఎకరం 30 లక్షలు చెప్తున్నారు. 30 లక్షలు మట్టి రోడ్డు, 40 ఫీట్ రోడ్డు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్.